తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తన దూకుడు పెంచిందా అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు దీనికి కారణం ఏంటి అంటే వైఎస్ఆర్సిపికి కంచుకోటగా ఉన్న జిల్లాల మీదే ఇప్పుడు టీడీపీ ప్రత్యేక దృష్టి సారించిందంట అక్కడున్న నేతలను క్షేత్రస్థాయిలో నేతలను బలోపేతం చేయడం ద్వారా పార్టీని బలపరిచేందుకు కావాల్సిన నిర్ణయాలు కూడా ఇప్పుడు తీసుకుంటున్నారని ప్రధానంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత పదమూడు జిల్లాల్లో కూడా దాదాపుగా తెలుగుదేశం పార్టీని క్లీన్ స్వీప్ చేసేసింది వైఎస్ఆర్సిపి ఎక్కడైతే టీడీపీకి పట్టుందో అక్కడ కూడా వైఎస్ఆర్సిపి విజయం సాధించింది ప్రధానంగా వైసీపీ కంచుకోట్లుగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత కంచుకోట్లుగా కొన్ని జిల్లాలు మారిపోయినాయి కడప కర్నూలు నెల్లూరు విజయనగరం జిల్లాలో అయితే కనీసం ఒక్క సీటు కూడా సాధించుకోలేని పరిస్థితి మిగిలిన జిల్లాల్లో అడపాదడపాక ఒకటో రెండో ఒకటో రెండో సీట్లు సాధించుకుంటూ వచ్చింది అయితే ఇక్కడ కడప కర్నూలు నెల్లూరు జిల్లాలు వైసీపీ కంచుకోట్లుగా మారిపోయినాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో సైతం ఇక్కడ వైసీపీ తన సత్తా చాటుకుంది అప్పట్లో ప్రతిపక్ష హోదాలో ఉన్న అయితే ఇక్కడ నెల్లూరు గురించి ప్రత్యేకంగా ఇప్పుడు నెల్లూరు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటే రెండు వేల పద్నాలుగులో వైసీపీ మొత్తం ఇక్కడ ఏడు సీట్లు గెలుచుకుంది టోటల్ పది సీట్లలో ఏడు సీట్లు వైసీపీ గెలుచుకుంది రెండు వేల పద్నాలుగులో ఇక రెండు వేల పంతొమ్మిదిలో అయితే పదికి పది వైసీపీ అయిపోయింది అయితే దీంతో ఇప్పుడు టీడీపీ చాలా నిదానంగా ఈ నెల్లూరు జిల్లా మీద కన్నేసింది నిదానంగా పుంజుకునేందుకు సిద్ధమవుతుంది అనేది ఎందుకంటే నెల్లూరు జిల్లా అంటే టీడీపీ నుంచి ముందుగా గుర్తొచ్చే పేరు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన ఉనికి కూడా చాలా వరకు తగ్గింది అయినా సరే మళ్ళీ ఉత్తేజం తీసుకురావడానికి మళ్ళీ నాయకత్వలో మార్పు తీసుకొచ్చి నెల్లూరు జిల్లాలో పట్టు సాధించడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేస్తోంది అనేది ఎందుకంటే సైలెంట్గా ఉన్న నేతలందరినీ కూడా ఇప్పుడు నిద్రలేపుతుందంట తెలుగుదేశం పార్టీ ప్రధానంగా బీద రవిచంద్ర యాదవ్ అలాగే నెల్లూరు సిటీ ఇన్ఛార్జిగా ఉన్న కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా అలాగే పార్లమెంట్ అధ్యక్షుడిగా ఉన్న అబ్దుల్ అజీజ్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున దూకుడు పెంచారు అనేది ఎందుకంటే పార్టీని పూర్తిగా బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారంట వీళ్ళందరూ కూడా అయితే ఇక్కడ వైసీపీని కాదని ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఓటేసే పరిస్థితులు టీడీపీ నాయకులు తీసుకొస్తారా అనేదే ఇక్కడ ప్రధానంగా చర్చనీయాంశం అవుతుంది అంశం అయితే ఆ దిశగా ప్రయత్నాలు అయితే స్టార్ట్ అయ్యాయి ఒక నెల్లూరులోనే కాదు వైసీపీ కంచుకోటలుగా ఉన్న ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ మళ్ళీ జెండా ఎగురవేయడానికి ప్రయత్నాలు అయితే మొదలుపెట్టిందంట మరి అది ఎంతవరకు సక్సెస్ అవుతాయో వేచి చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్